ఎవరు ఒరిజినల్ ఎవరు వలస తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఇది. అంతర్గత కుమ్ములాటల కుంపటితో హస్తం పార్టీ ఇప్పటికే ఉడికిపోతోంది. తాజాగా హీట్ లోటస్ టీంలోనూ మొదలైనట్లుగా కనిపిస్తోంది. కమలనాథులు ఎవరు నోరు విప్పకపోయినా లోపల రగులుతున్న రాజకీయానికి ఆనవాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మరి చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ఇంటర్నల్ ఫైట్ పై హైకమాండ్ మొదట్లోనే నీళ్లు చల్లుతుందా, లైట్ తీసుకుంటుందా? వాచ్. తెలంగాణ కమలంలోనూ లుక్కలుక్కలు, లోటస్ పార్టీలోనూ ఒరిజినల్ వర్సెస్ వలస. కొత్త పాత నేతల మధ్య వివాదాలు షురు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలనాథులు దూకుడు మీదున్నారు. బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ కావడంతో ఫుల్ జోష్లో ఉంది క్యాడర్. వచ్చే ఎన్నికల వరకు ఇదే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొత్త పాత నేతల మధ్య వివాదాలు షురు అవ్వడం ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇటీవల కరీంనగర్లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పార్టీలో గుర్తింపు లేదని బేతి మహేందర్ రెడ్డి ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం సృష్టించింది. కొత్త వాళ్ళు రావడంతో పాత నేతలను విస్మరించడం తగదని పలువురు పదే పదే ఇప్పటికే అధిష్టానం వద్ద ప్రస్తావిస్తున్నారు. దీంతో అంతర్గత విభేదాలుంటే లోపలే పరిష్కరించుకోవాలని ఎప్పటికప్పుడు బీజేపీ హైకమాండ్ నేతలకి సూచిస్తోంది కూడా. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ పై కొంతమంది సీనియర్లు గురుగా ఉన్నారట. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణతో పాటు స్థానికంగా పట్టున్న సూర్యనారాయణ గుప్తా అరవింద్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ కోరుట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒరిజినల్ వలస వివాదంతో పనిచేసుకోలేక కొంతమంది నేతలు నలిగిపోతున్నారట. ఇదిలా ఉంటే గోషామహల్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ వేట్ కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఆ నియోజకవర్గంలో ఎవరు చేయాలనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ సిద్ధమవుతున్నా పార్టీ నుంచి క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పేరాల చంద్రశేఖరరావుతో పాటు ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇలా ప్రతి జిల్లాలోనూ ఒరిజినల్ వలస బీజేపీ నేతల మధ్య విభేదాలు రగులుతున్నాయి. మరి ఈ అసమతి జ్వాలలను చల్లారుస్తారో లేక లైట్గా తీసుకుంటారో చూడాలి.